अंदर की नमस्कार निजंगा मन इंडस्ट्री पुट्टिन तर्वात ఈ రోజు వరకు ఇటువంటి ఇన్సిడెంట్ ఇప్పుడు చూడలేదు మేము వినలేదు ఈ రోజు ఒక లేడీస్ అంటే మాకు గౌరవం ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మేము ఫీల్ అవుతాం ఇండస్ట్రీలో అది అందరికీ తెలిసిన విషయమే ఒక రెస్పెక్టెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళం అందరం కూడా ఇక్కడ అందరూ ఎడ్యుకేటెడ్ చాలామంది ఉన్నారు ఇక్కడ ఒక రెస్పెక్ట్ అనేది ఒక ఇండస్ట్రీకి ఉంది మా మూవీ ఆర్ట్ అసోసియేషన్కి ఎస్పెషల్లీ ఈరోజు ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు తీసుకుంటూ ముందుకెళ్తున్నాం ఇక్కడ నిజంగా ప్రాబ్లం వస్తాయండి వాళ్ళకి అందరికీ తెలిసింది ఆర్టిస్టులకు కనుక ప్రాబ్లం వచ్చిందంటే ఆర్టీసీ యూనియన్లో పెడతారు అలాగే డైరెక్టర్స్ ఎవరన్నా సరే వాళ్ళు ప్రాబ్లం పెడితే డైరెక్షన్ యూనియన్లో పెడతారు ఎవరికి ఎవరికి ప్రాబ్లం వచ్చినా సరే వాళ్ళు వాళ్ళ దాంట్లో కంప్లైంట్లు ఇచ్చుకునే అవకాశం ఉంటుంది అంతే తప్పితే టీవీ ఛానల్కి వెళ్ళిపోయి సోషల్ మీడియాలో ఎక్కేసి రచ్చ చేస్తే ప్రాబ్లం జరిగేది ఎవరికి మనకే ఎవరు చేసినా మనకే జరుగుతుంది ఎందుకంటే ఇటువంటి వాళ్ళు ఎవరూ కూడా దయచేసి మీరు ఎవరూ ఎంకరేజ్ చేయొద్దు ఈరోజు తీసుకున్న డిసిషన్కి నేను డెఫినెట్గా మేము అందరం కూడా మూవీ ఆర్ట్ అసోసియేషన్ మెంబర్స్ టోటల్గా అందరూ కూడా తీసుకున్న నిర్ణయాన్ని మేము పాటిస్తాం డెఫినెట్గా 100% ఈరోజు ప్రతి వాళ్ళకి ప్రతి ఆర్టిస్ట్కి ఈ నోటీస్ వెళ్ళిపోవడం జరుగుతుంది సో నిన్న ఇంట్లో చాలామంది చూసి నిజంగా చిన్నపిల్లలు ఉన్నారు చూసి షాక్ అందరూ షాక్ రేపొద్దున అందరు ఫ్యామిలీస్లో నుంచి హీరోయిన్లు రావచ్చు హీరోలు రావచ్చు ఎవరన్నా రావచ్చు ఇటువంటి వాళ్ళు చూసి చాలామంది భయపడిపోయి రాని లేని పరిస్థితుల్లో ఓహో ప్రతి వాళ్ళు ఇదేనేమో ఇలాగే ఉంటుందేమో అనే ప్రాబ్లం అనేది 100% వస్తుంది ఈరోజు తీసుకున్న డిసిషన్ ఇంకొకసారి ఎవరూ కూడా ఇటువంటి చేయకుండా ఉండటానికి ఈరోజు తీసుకున్న నిర్ణయం మాత్రం నేను హర్షిస్తున్నాను ఇక ముందు ఎవరూ కూడా ఏ ప్రాబ్లం వచ్చినా సరే కంప్లైంట్ ఇవ్వండి మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా ఎవరితోనో ప్రాబ్లం ఉందా మూవీ అసోసియేషన్కి ఇవ్వండి ప్రొడ్యూసర్ కౌన్సిల్కి ఇవ్వండి డైరెక్షన్ డిపార్ట్మెంట్ డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాం ఇది మెంబరు అవ్వాల్సిన అవసరం లేకుండా కూడా మాకు వచ్చేసి ఇచ్చే అవకాశం ఉంటుంది సో దయచేసి అర్థం చేసుకోండి ఇటువంటి ప్రాబ్లం ఇంకొకసారి ఎవరు కూడా ఏ జెంట్స్ కానీ లేడీస్ కానీ ఏ ప్రాబ్లం వచ్చినా సరే మాకు వచ్చి చెప్పండి సో థ్యాంక్ యూ లేదు లేదు.